ప్రియ సోదరి సోదరులారా రోజున మన పాఠం యాకోబు పత్రిక మూడో అధ్యాయం ఏడు నుండి పన్నెండో వచనం వరకు వినండి నాలుకను గురించి మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాగలదు సాధు అయింది గాని ఏ నరుడు నాలుకను సాధు చెయ్య అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గళమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతిస్తాము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపిస్తాము ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళుతాయి నా సహోదరులారా ఇలాగు ఉండకూడదు నీటి బుగ్గలో ఒక్క జల నుండే తీయని నీరు చేదు నీరు ఊరుతాయా నా సహోదరులారా అంజూరపు చెట్టున ఆలివ్ పండ్లైనా ద్రాక్ష తీగకు అంజూరపు పండ్లైనా కాస్తాయా అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయటి నీళ్లు ఊరవు శ్రోతలు నాలుకలో ఎంత కీడు దాగి ఉందో దృష్టాంత సహితంగా యాకోబు మనకు తేట తెల్లంగా ప్రకటిస్తున్నాడు మానవుడు వన్యమృగాలను సైతం మచ్చిక చేయగలడు చేస్తున్నాడు కూడా అయితే నాలుకను సాధుపరచలేకపోతున్నాడు నాలుక ఎంత చెడ్డదో చూడండి నాలుగు రకాల ప్రాణులు పేర్కొనబడ్డాయి మృగాలు పక్షులు సర్పములు జలచరాలు ఆదికాండం తొమ్మిదో అధ్యాయం రెండో వచనం దేవుడన్నాడు మీ భయము మీ బెదురు అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకే ప్రతి పురుగుకు సముద్రపు చేపలన్నిటికీ కలుగుతుంది అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నాయి నాలుకను మాత్రం మనిషి అదుపులో పెట్టలేకపోతున్నాడు నాలుకకు తీరిక లేని పని నాలుకలో సర్ప విషం ఉంది కీర్తన నూట నలభై మూడో వచనం పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేస్తారు వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది శాపం ఆశీర్వాదం రెండు నాలుకలోనే ఉన్నాయి నాలుకతో తండ్రి అయిన ప్రభువును స్థుతిస్తాము దేవా తండ్రి ప్రభువా అంటుంది నాలుక అదే నాలుక దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపిస్తుంది ఆదాము దేవుని పోలికలో సృజించబడినవాడు ఆదామీయులైన మానవులే అందరు పాపంచేత మానవుడు పతనం చెందిన దేవుని పోలికలు పూర్తిగా పోలేదు ఆదికాండం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ఒకటి కొరింతి పదకొండో అధ్యాయం ఏడో వచనంతో పోల్చి చూడండి దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు పురుషుడు దేవుని పోలిక మహిమ అయి ఉన్నాడు ఒకే మూలము నుండి రెండు విరుద్ధ గుణాలు గల పదార్థాలు ఎలా ఉత్పత్తి అవుతాయి అది నైతిక వ్యాఘాతమవుతుంది కదా ఒకే జల నుండి తీయటి నీళ్లు చేదు నీళ్లు ఎలా వస్తాయి అంజూరపు చెట్టుకు ఆలివ్ కాయలు కాస్తాయా ఉప్పు నీళ్లు తియ్యటి నీళ్లు ఒకే జల నుండి ఊరుతాయా ఒకే నాలుక నుండి తిట్టు దీవెన రెండూ వస్తాయా మంచి చెట్టు మంచి ఫలాలనిస్తుంది చెట్టు తన స్వభావముననుసరించే ఫలిస్తుంది భక్త యాకోబు ఈ వాక్య భాగంలో నాలుకలో ఉన్న సృజనాత్మక శక్తి వినాశనాత్మక శక్తి ఏ పరిమాణంలో ఉన్నాయో చూపుతున్నాడు మనుషులు అన్ని రకాల మృగాలను పక్షులను జంతువులను సముద్ర ప్రాణులను మచ్చిక చేసుకోగలరు చేసుకున్నారు కూడా అయినా నాలుకను మచ్చిక చేసుకోవడం ఏ మనిషికి చేత కావటం లేదు నాలుకకు నెమ్మది లేదు అది చెడ్డది అది ప్రాణాంతకమైన విషంతో నిండి ఉంది సర్కసుల్లో చూడండి ఒక మనిషి సింహాన్ని పులిని ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడో అవి ఆ మనిషికి పూర్తిగా లొంగిపోతాయి లోబడతాయి మనిషి నాలుకను దేవుడు మచ్చిక చేయాల్సిందే గాని మనిషి వల్ల కాదు నాలుకను ప్రభువుకు సమర్పించుకుంటే ఎందుకైనా మంచిది రోమాపత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనంలో పౌలన్నాడు ఏసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడాయనను మృతులలో నుండి లేపాడని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు ఈ విషయంలో హృదయము నోరు ఏకీభవించి యుగల గీతం పాడాలి మతశు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చను హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది ప్రభు ఒక మూగవాడి నోరు ముట్టాడు ప్రభువు ముట్టని నోరు మూగిదై ఉంటేనే మంచిది లేకపోతే విషం వెళ్ళగక్కుతుంది నాలుకతో మన ప్రభువును పరమతండ్రిని స్థుతిస్తాము దేవుని పోలికలో ఉనికిలోకి వచ్చిన మనుషులను నాలుకతో శపిస్తాము ఒకే నోటి నుండి స్థుతి శాపం వెలువడుతాయి నా సోదరులారా ఈ విధంగా ఉండకూడదు దేవుణ్ణి శప్పించడానికి అనగా దేవదూషణ చేయడానికి దేవుణ్ణి స్థుతించడానికి ఒకే నాలుకను వాడుతున్నారా జంతుజాలము కంటే మనిషి పై అంతస్తుకు చెందినవాడు మనిషిలోని ప్రత్యేకత అతని నాలుకే మానవుడు మాట్లాడగలడు మనుషులతో దేవునితో కూడా మాట్లాడగలడు తన తలంపులను అభిప్రాయాలను వ్యక్తం చేయగలడు ఆదివారం నాడు దేవదూతలాగా పాట పాడగలడు వారంలో మిగతా ఆరు రోజులు దయ్యంలాగా తెగ వాగగలడు ఇలాంటి వారినే యేసు ప్రభువు వేషధారులు అని పిలిచాడు హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది ఒకే ఊట నుండి తీయని నీళ్లు చేదు నీళ్లు రెండూ ఊరుతాయా ఊరవు నా సోదరులారా అంజూరు చెట్టు ఆలివ్ పండ్లు అంజూరు పండ్లు రెండిటినీ ఒకేసారి ఎలా ఫలిస్తుంది అలాగే ఒకే ఊట నుండి ఉప్పు నీళ్లు తీయని నీళ్లు రావు విశ్వాసి ద్విమనస్కుడు ద్విముఖుడు కాకూడదు రెండు నాలుకలుండకూడదు నీ హృదయంలో దేవుడు దేవుని ఆత్మ దేవుని వాక్యం ఉంటే నీ నాలుక సాధుపరచబడుతుంది మచ్చిక చేయబడుతుంది హృదయం చెప్పినట్లే నాలుక ఆడుతుంది మా శ్రోతలు గ్రహించాలి యేసుక్రీస్తు తప్ప తన నాలుకను అన్ని వేళలా సంపూర్ణంగా అదుపులో పెట్టుకోగల మనిషి మరెవ్వరూ లేరు అబ్రాహాము మోషే పౌలు పేతురు ఎవరైనా ఏదో ఒక సందర్భంలో నాలుక జారిన వారే తాను నాలుకను పూర్తిగా అదుపులో పెట్టుకోలేను అని యాకోబు ఒప్పుకుంటున్నాడు మన నాలుకను అదుపులో పెట్టుకునేందుకు మనం ప్రయత్నించకూడదని కాదు తప్పకుండా ప్రయత్నించాలి దేవుడు సహాయం చేస్తాడు స్వశక్తి చాలదు ఇంటా బయట మనం పరిశుద్ధంగా జీవించాలి ప్రవర్తించాలి రెండు రకాల మూలస్థానాలు రెండు రకాల ప్రవాహాలు నాలుకకే ఉన్నాయి గనుక జాగ్రత్త అంటూ భక్తయాకోబు మనలను హెచ్చరిస్తున్నాడు శ్రోతలు గుర్రం నోట్లో కళ్యాన్ని మరొకసారి పరిశీలించండి శరీరానుసారమైన మనసు గుర్రంలాంటిదే శరీరాశలు గుర్రంలాగా అటూ ఇటూ పరిగెడతాయి మనిషి నాలుకకు కళ్యం దేవుని ఆత్మ దేవుని వాక్యం ఓడ చుక్కాని దృష్టాంతాన్ని గమనించండి ఓడను చుక్కాని నడిపిస్తుంది చుక్కాని ప్రభువు చేతిలో ఉంటే నీ జీవిత నావ సరిగా నడుస్తుంది లేకపోతే ఓడ ప్రమాదం తప్పదు చుక్కాని ఓడను కదిలిస్తుంది పెద్ద ఓడ తుఫానును బలమైన గాలులను తట్టుకొని ముందుకు పోవడానికి శక్తినిస్తుంది మానవుని నాలుక మాట మానవ స్వభావానికి చుక్కాని వంటిది సామెతలు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఇదే సత్యాన్ని ప్రకటిస్తున్నది జీవమరణాలు నాలుక వచం దాని ఎందు ప్రీతిపడేవారు దాని ఫలం తింటారు గుర్రం శరీర స్వభావమైతే ఓడను తాకే తుఫాను గాలులు లోకమే నాలుకే చుక్కాని ఇది సరిగా పనిచేస్తే ఓడ సురక్షితంగా పరలోకం చేరుతుంది నాలుక అగ్నికి పోల్చబడింది సృజనాత్మకమైన అగ్నిశక్తి అపుస్తల కార్యములు రెండో అధ్యాయం మూడో వచనంలో ప్రత్యక్షమైంది అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన నిండినవారై గలవారై మాట్లాడారు అయితే అగ్ని దుర్వినియోగమైతే కీడు చేస్తుంది పరిశుద్ధము కాని మాటలు మానవత విలువను దగ్ధం చేస్తాయి సైతాను అగ్నిబాణాలు వినాశనాత్మకమైనవి అబద్ధికుల మాటలు కొండెగాండ్ర కపటపు మాటలు ఒట్లు పెట్టుకునే వారి అబద్ధ ప్రమాణాలు అగ్నిని వెళ్లగక్కుతాయి నాలుక మనిషిలోని పాప ప్రపంచానికి సూచిక శరీరమంతటినీ మాలిన్యభూయిష్టం చేయగల దుష్టశక్తి నాలుక మానవుని జీవితాన్ని శీలాన్ని భస్మీపటలం చేసే ప్రళయ నాలిక మనిషి నాలుక మంటలను వెళ్ళగక్కుతూ గిరగిర తిరుగుతూ దొర్లుతూ పుట్టుక నుండి మరణపర్యంతము కొనసాగే జీవిత చక్రం మనిషి నాలుక నరకపు మంటతో తాను మండి మనిషిని దహించే వినాశనాత్మక శక్తి పాపి యొక్క నాలుక సైతాను తన వారి నాలుకను నరకాగ్నితో నింపుతాడు నాలుకను ప్రేలుడు పదార్థంగా చేస్తాడు అపవాది ఆరని చిచ్చుతో నాలుకను రగిలిస్తాడు శ్రోతలు జ్ఞాపకముంచుకోండి శరీరం గుర్రం లాంటిది సముద్రపు పెను తుపాను గాలులు లోకం అగ్ని సైతాను శరీరం లోకం సైతాను అనే మూడు దుష్టశక్తులు నాలుకలోనే ఉన్నాయి దేవా నా నాలుకను లోకము నుండి శరీరము నుండి సైతాను నుండి కాపాడు అని ప్రతి విశ్వాసి ప్రార్థించాలి నీ పెదవులు దాటి ఎట్టి చెడ్డమాట బయటికి రాకూడదు మాట తప్పక లోపము లేని వారమై సర్వ సర్వశరీరమును స్వాధీనమందుంచుకునే ఆత్మశక్తిని దేవుడు మనకు ప్రసాదించాలి నోవహుతో దేవుడు చేసిన నిబంధన ప్రకారం పశుపక్ష్యాదులు జలచరములు మానవుని వశంలో ఉండాలి సర్కసులోని వివిధ జంతువులను మృగాలను చూడండి అలాగే పైకి చూడండి ఎన్ని రకాల ప్రాణులో వీటిలో ఎంత వైవిధ్యమో గుర్రం కుక్క ఏనుగు సింహం పెద్ద పులి చిరుత పులి తాచుపాము మోసలి వీటిని మనిషి ఎలా స్వాధీనపరుచుకుంటున్నాడో ఆలోచించండి ఇంత చేయగలిగినా మనిషి తన నాలుకను మాత్రం మచ్చిక చేయలేకపోతున్నాడే మహాభయంకరమైన వన్యమృగం కంటే మనిషి నాలుక ఎంత అపాయకరమైనదో చూడండి మనిషి తన శాస్త్ర విజ్ఞానంతో ప్రకృతి శక్తుల జయిస్తున్నాను అంటున్నాడు కాని నాలుకను జయించలేకపోతున్నాడు కాలం నుండి నేటి వరకు మనిషి నాలుక పట్టపగ్గాలు లేకుండా చెలరేగుతున్నది మానవుని పాపం ఎంత పాపభూయిష్టమో మానవుని నాలుకే చెబుతోంది నిరర్గళమైన దుష్టత్వం ఎడతెరిపి లేని చెడుగు నాలుక తడిస్థలంలో ఉంది గనుక జారుతుంది నిలకడ లేదు బహురూపాలలో అవినీతిని వ్యక్తం చేస్తుంది ఊసర రంగులు మారుస్తుంది మురికి మాటలు బూతులు అశ్లీలాలు సూటిపోటీ మాటలు దేవదూషణలు అబద్ధాలు సోమరి కబుర్లు సరససల్లాపాలు నీచమైన హాస్యాలు కలహాలను రెచ్చగొట్టే కల్పిత వాక్కులు రక్షణలేని నాలుకకు ఉన్న సహజ లక్షణాలు తాచుపాము దవడల కింద విషసంచి ఉంటుంది అది మనిషి నాలుకలోనే ఉంది అని యాకోబు చెబుతున్నాడు మనిషి నాలుక వెళ్లగక్కే నైతిక విషానికి విరుగుడు లేదు సాంఘికంగా సామాజికంగా చెడ్డ నాలుక చేసే కీడు ఇంతా అంతా కాదు ఎదటివాని శీలాన్ని సంతోషాన్ని జీవితాన్ని కూడా నాలుక సర్వనాశనం చేయగలదు నాలుక నుండి మాట విడుదల కాకముందే దాన్ని యేసు ప్రభువుకు అప్పగించాలి నాలుకతో ఒకే పని చెయ్యాలి తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాలి మహిమపరచాలి దేవుడిచ్చిన నోటితో దేవుణ్ణి స్థుతించటం మనకెంతో ఆశీర్వాదం మన దేవుడు తండ్రి ఆయన మనకు ప్రభువు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయి ఉన్న త్రియేక దేవుణ్ణి స్థుతించాలి మహిమపరచాలి మనలను క్రీస్తునందు కుమారులనుగా స్వీకరించిన దేవునికి స్థుతి స్తోత్రములు దేవుణ్ణి స్థుతించిన నోటితో తోటి మానవులను తిట్టడం శపించడం ఎన్నటికీ జరగదు దైవభక్తి రెండు శాఖలెలా అవుతుంది రోజంతా వారమంతా మనం నోటితో క్రియలతో మన దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉండాలి గదా ఒకే సంఘ సహవాసంలో ఉంటూ ఒకే బల్లలో పాలు పొందుతూ ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పడం వేషధారణ కంటే నీచమైన ప్రవృత్తి శాఖాభేదాల దృష్ట్యా ఒకరినొకరు దుర్విమర్శలు చేయడం మరీ ఘోరం దేవుణ్ణి స్థుతించిన నోరు ఎవరినీ ఎవరి కీడునూ కోరదు ప్రభువు మనందరికీ గదా మనమందరము దేవుని పోలికలో వారము గదా మానవుడు ఎంత చెడ్డా అడపాదడపా అవ్యక్తంగా తన తండ్రి అయిన సృష్టికర్త పోలికలను కనపరుస్తాడు క్రీస్తు మానవుడై అవతరించినందున దేవునికీ మానవునికీ మధ్య ఉన్న ఈ అవినాభావమైన సంబంధ బాంధవ్యం విమోచనాత్మకమైనది దేవుణ్ణి తండ్రి అని మనం సంబోధించినప్పుడు ఏసుక్రీస్తు ప్రాణం పెట్టిన వీరందరినీ మనం ప్రేమించబద్దులమై ఉన్నాము దేవుణ్ణి తండ్రి అంటూ ఆయన బిడ్డలను ఎలా ద్వేషించగలం శపించడం అంటే ఏసు శిలువతో అవతలి వ్యక్తిని కొట్టడం అని అర్థం ఏసు శిలువ మనకు ఆశీర్వాదం కదా దానిని శాప సాధనం చెయ్యకూడదు శిలువాశీర్వాదాలు మనం అనుభవిస్తూ అదే సిలువతో ఇతరులకు క్యూడును ఎలా తలపెట్టగలం చెప్పండి ఏసు శిలువ కొరకై దేవునికి స్తోత్రం ఆ శిలువ ద్వారా అందరికీ ఆశీర్వచనమే మనం ఆకాంక్షించాలి ఆశీర్వాదానికి వారసులమైన మనం మరొకరిని చెప్పించటం కలనైనా జరగకూడదు ఒకే జలలో ప్రకృతి నియమం ప్రకారం మంచినీరు వస్తే ఎల్లప్పుడూ మంచినీరే రావాలి కానీ చేదునీరు ఎలా వస్తుంది అది ప్రకృతి ధర్మానికి విరుద్ధం ఏ జాతి చెట్టు ఆ జాతి ఫలాన్నే పండిస్తుంది హృదయంలో పాతజల చేదునీరు అయితే అది గతించింది ఇప్పుడు మధుర జల ప్రవాహమే అందులో నుంచి ప్రవహిస్తుంది దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు రానుపై శిలువ వేయబడ్డాడు ఆ శిలువం రాను హృదయంలో జలను మధురం చేస్తుంది ప్రభువునందు విశ్వాసముంచేవాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునుగాక పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సదాకాలము మనకందరికీ తోడై గాక ఆమెన్